శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీట నిలియ సరస్వతి నమోస్తుతే అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రాళపల్లి రవికుమార్ ఈ వారం మనం ద్వాదశ రాసుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వారం అంటే నైన్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు ద్వాదశ రాసుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం రవి కుజుడు కన్యా రాశిలో ఉన్నారు అలాగే బుధుడు తులారాశిలో ఉన్నారు అలాగే శుక్రుడు కూడా తులారాశిలో స్వస్థానంలో ఉన్నారు అలాగే రాహు వృషభ రాశిలో ఉన్నారు కేతు వృషిక రాశిలో ఉన్నారు గురువు శని మకర రాశిలో ఉన్నారు శని స్వస్థానమైంది గురువుకి నీచస్థానమైంది ముందుగా మేషరాశి మేషరాశి వారికి యోగకారకుడైన గురువు అంటే భాగ్యాధిపతి అయిన గురువు కూడా నీచస్థానంలో మకర రాశిలో ఉండడం చేత దైవబలం దైవానుగ్రహం అలాగే అదృష్టం కూడా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సాధారణంగా దైవబలం దైవానుగ్రహానికి కారకుడు గురు గ్రహం అలాంటిది మేషరాశికి యోగ కారకుడు దైవబలం దైవానుగ్రహం కారకుడు కూడా గురు నీచ స్థానంలో ఉండడం చేత దైవబలం తక్కువగా ఉండడం స్ట్రెస్సెస్ట్ అయిన మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండడం అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యంగా జరగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి శని బలం మటుకు పరిపూర్ణంగా ఉంది నేడే దశమ స్థానంలో స్వస్థానంలో ఉండడం చేత అలాగే సప్తమ స్థానంలో శుక్కుడు కూడా బాగానే ఉండడం చెప్పుకోవచ్చు కానీ మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా గురువు మటుకు నీచలో ఉండడం చేత కాబట్టి ఖచ్చితంగా ఈ వారు దైవబలం దైవానుగ్రహం పెంచుకోవాలి గురువుగారిని దర్శించాలి అలాగే టెంపుల్స్ విజిట్ చేయాలి అలాగే దైవనామస్మరణ పెంచాలి అలాగే స్తోత్రాలు కూడా చదువుకుంటే చాలా మంచిది ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక వృషభ రాశివారు ఈ రాశివారికి యోగకారుడైన శని భాగ్యస్థానంలో స్వస్థానంలో చాలా బాగున్నాడు అలాగే గురువు కూడా భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి అదృష్టం దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటాయి అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు అవుతాయి అవివాహితులు వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులకు ఉద్యోగం ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా అని చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది ట్రావెలింగ్ కూడా ఎక్కువగా చేస్తారు అలాగే అదృష్టం బాగుంది కాబట్టి అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేర్తాయి ఇది కాకుండా ఎప్పటి నుంచో ఈ వృషభ రాశి వారు ఇల్లు కానీ స్థలం కానీ పొలంగానే కొనాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా వారు గట్టిగా ప్రయత్నిస్తే ఇల్లు కానీ స్థలం కానీ పొలంగానే కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వెహికల్ కానీ లేదంటే ఇంట్లో కొత్త వస్తువు కూడా కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వారం రోజులు ఇంకా చాలా బాగుండాలంటే కనుక వినాయకుని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అనేవిధాల మంచి చేకూరుతుంది ఇక మిథున్ వారు ఈ రాశి వారికి ప్రస్తుతం గురువు శని కూడా అష్టమస్థానంలో ఉండడం చేత దయబలం తక్కువగా ఉంది అలాగే అష్టమ శని ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా స్థానచలం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ లేదంటే ట్రాన్స్ఫర్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగానే అని చెప్పుకోవచ్చు అలాగే దయబలం తక్కువగా ఉంది కాబట్టి ఎప్పుడైనా ఖర్చు ఉంటుంది మానసిక ఆందోళన స్ట్రెస్ స్ట్రెయిన్ కూడా ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి అష్టమ సినిమాలని ఇన్ని ఉన్నా కూడా శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు యోగకారకుడు మీదు రాసి కాబట్టి అదృష్టం పరిపూర్ణం ఉంది కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే మీకు అన్ని పనులు కూడా జరుగుతాయని చెప్పచ్చు ఈ అష్టంశ్రీ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇది కాకుండా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు మీకు అన్ని విధాలా బాగుంటుంది ఇక కర్కాటక వారు ఈ రాశి వారికి రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది అలాగే గురుబలం కూడా బాగానే ఉంది ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాబట్టి అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం అలాగే నిరుద్యోగ ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే అనుకున్న పనులని కూడా తప్పకుండా నెరవేరుతాయి మిత్రులను కలుస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు మీ ఇంట్లో శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అనేవిధాల మంచి చేకూరుతుంది ఇక సింహరాశివారు ఈ రాశి వారికి గురుబలం చాలా తక్కువగా ఉంది శని బలం రాహుబలం కేతుబలం మటుకు పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా అయిన కుజుడు కూడా చాలా బాగున్నాడు కాబట్టి అనుకున్న పనులన్నీ నెరవేర్తాయి దైవబలం మటుకు తక్కువగా ఉంది కాబట్టి దైవబలం పెంచుకోవాలి తీర్థయాత్రలు చేయాలి అలాగే మనకి గురువుని దర్శిస్తే కనుక గురువు యొక్క అనుగ్రహంతో మనకి గురుగ్రహం యొక్క దోషం కూడా తొలగిపోయి మనకి దైవబలం పెరుగుతుందని చెప్పుకోవచ్చు అష్టోత్తరం కానీ శ్లోకాలు కానీ ఏమొస్తే అవి మీరు గట్టిగా మంచిగా చదువుకుంటే కనుక దైవబలం పెరుగుతుందని చెప్పచ్చు అలాగే ఒక రెండు నెలల పాటు అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవాలి ఈ వివాహ విషయంలో ఎందుకంటే కనుక దైవబలం చాలా తక్కువగా ఉంది కాబట్టి అలాగే వీలైతే కనుక ప్రతి గురువారం ఉపవాసం అంటే చాలా మంచిదండి ఈ సింహరాశి వారు ప్రస్తుతం ఒక రెండు మూడు నెలల పాటు ఎందుకంటే మళ్ళీ గురువు మనకి కుంభరాశిలో వచ్చేదాకా ఇది కాకుండా అదృష్టం కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి సింహరాశి వారు మటుకు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ప్రస్తుతం ఎక్స్పాన్షన్ వెళ్ళకూడదు అలాగే కొత్త వ్యాపారం కూడా స్టార్ట్ చేయకుండా ఉంటే చాలా మంచిది ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక దత్తాత్రేయవాన్ని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అనిమిదల మంచి చేకూరుతుంది ఇక కన్యా వారు ఈ రాశి వారికి గురుబలం శని బలం రాహుకేతు బలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేర్తాయి అలాగే కన్యారాశికి రాశికి శుక్కుడు కూడా తులారాశిలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటే అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి అలాగే ఇంట్లో కొత్త వస్తువు కానీ వెహికల్ కానీ బంగారం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులకి మంచి పేరు వాళ్ళ బాస్ నుంచి ఖచ్చితంగా వస్తుందని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారికి ఇంకా బాగుండాలంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అనేవిధాల మంచి చేకూరుతుంది ఇక వారు ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో గురువు ఉండడం చేత ఎప్పటినుంచో అనుకుంటూ ఉంటారు వీళ్ళు స్థలం కానీ ఇల్లు కానీ పొలంగానే కొనాలని సో గట్టి ప్రయత్నం చేస్తే కనుక స్థలం కానీ ఇల్లు కానీ పొలంగానే కొనేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు అలాగే ద్వితీయ స్థానంలో కేతు ఉండడం చేత కొంచెం మాట జాగ్రత్తగా మాట్లాడితే మంచిది ఈ వారం రోజులు మౌనంగా ఉండడం ఉత్తమం అని చెప్పచ్చు అలాగే అర్ధాష్టం ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వీలవుతే కనుక ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే వీలవుతాక ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఈ అర్ధాష్టం శ్రీ ఎఫెక్ట్ తోటి స్థానోచేనం అంటే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ కూడా అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ తులారాశి వారు కొంచెం ఆచితూచి వ్యాపారం చేస్తే మంచిది ఎందుకంటే అర్ధాష్టమశన ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం చేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే గురువు కూడా నీచ స్థానంలో ఉన్నారు కాబట్టి గురువు ధనాన్ని కూడా కారకుడు అండి ముఖ్యంగా గురువు దైవబలం దైవానుగ్రహం అలాగే ధనాన్ని కూడా కారకుడు కాబట్టి నీచస్థానంలో ఉంటే కనుక డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది కాబట్టి ఈ తులారాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త ఎక్స్పెన్షన్గా వెళ్ళకపోవడం కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకుండా ఉంటే చాలా మంచిది ఉన్నది ఏదైతే ఉందో దాన్ని నడిపిస్తే చాలా మంచిది ప్రస్తుతం ఒక మూడు నెలల పాటు ఇంకా వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక వృష్టికి రాశి వారు ఈ రాశి వారికి మటుకు ముఖ్యంగా శని బలం పరిపూర్ణంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు మటుకు నీచస్థానంలో ఉండడం చేత దైవబలం దైవానుగ్రహం చాలా తక్కువగా ఉంది కాబట్టి దైవబలం పెంచుకోవాలి తీర్థయాత్రలు చేయాలి అలాగే గురువుగారిని దర్శించాలి అలాగే ప్రస్తుతం గురువు నీచస్థితి ఉన్నాడు కాబట్టి ఇంకో మూడు నెలలు ఉంటాడు కాబట్టి వీలైతే ప్రతి గురువారం ఉపవాసం అంటే చాలా మంచిది అంటే ద్వితీయ పంచమాధిపతి అంటే ద్వితీయాధిపతి అంటే ధనస్థానం కుటుంబస్థానం నేత్రస్థానం వాక్స్థానం అలాగే పంచమంటే క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ లాజిక్ సంతానం ఇన్ని ఏవైతే మనకి రావాల్సిన జరగాల్సినో ఇవన్నీ కూడా ఆగిపోతాయి అనమాట కాబట్టి ఒక్క గురు గ్రహం మనం గట్టిగా పట్టుకుంటే అనక అంటే గురువు ప్రస్తుతం నీచులో ఉన్నాడు కాబట్టి ఈ వృషికి రాసి వారు గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజింప అలాగే ఒక ఎల్లో లుంగి దానం ఇస్తే కనుక గురుగ్రహం యొక్క దోషం తొలగిపోద్ది అలాగే ఈ వారం రోజులు ఇంకా బాగుండాలంటే కనుక దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అనే విధాలా మంచి చేకూరుతుంది ఇక ధనస్ రాశి వారు ఈ రాశి వారికి ముఖ్యంగా ఎల్ల సెన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి శని అలాగే రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది అలాగే రాష్ట్రాధిపతి అయిన గురువు కూడా నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి దైవబలం చాలా తక్కువగా ఉంది దైవానుగ్రహం తక్కువగా ఉంది కాబట్టి వీరు కూడా ధనస్రాసి వారు ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ మూడు నెలల పాటు అదే కాకుండా ఆడపిల్లలకైతే వివాహం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగానే ఎందుకంటే ఏళ్ళ నడిసే నడుస్తుంది కాబట్టి ఆడపిల్లలకి స్థానచలనం అంటే సాధారణంగా వివాహంతోటే స్థానచలనం అవుతుంది అలాగే దైవబలం దైవానుగ్రహం తక్కువగా ఉంది కాబట్టి దైవబలం పెంచుకోవాలి శ్లోకాలు అష్టోత్తరాలు అవి చదవాలి ఇష్టమైన దేవుడు ఎవరైతే ఉన్న వారిని గట్టిగా ప్రార్థించాలి అలాగే తీర్థార్థాలు చేసినా చాలా మంచిది లేదంటే టెంపుల్స్కి వెళ్ళినా కూడా చాలా మంచిది చెప్పుకోవచ్చు అలాగే గురువుని దర్శిస్తే కూడా చాలా మంచిది కాబట్టి ఈ వారం రోజులు ఇంకా మీకు బాగుండాలంటే కనుక శివుని ఎక్కువగా రధిస్తే మంచిది ఇంకా మకర రాశివారు ఈ రాశి వారికి కూడా రాశిలో గురువు నీచలో ఉండడం అలాగే ఏళ్ళ నడిసిన ఎఫెక్ట్ శని కూడా స్వస్థలు ఉండడం చేత దైవబలం దైవానుగ్రహం తక్కువగా ఉంది అలాగే శని బలం కూడా తక్కువగా ఉంది కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యంగా జరుగుతాయి శ్రమకాలం ధనం వ్యర్థం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగానే రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి షూరిటీస్ అస్సలు పెట్టకండి డబ్బు ఖర్చు ఉంటుంది కానీ ఈ మకరాశికి అదృష్ట కారకుడు అని శుక్కుడు మటుకు తులారాశిలో స్వస్థానంలో ఉండడం చేత అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే మటుకు పనులు జరుగుతాయని చెప్పచ్చు అలాగే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారి వివాహం కాని వారు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా వివాహం ఎందుకు అవకాశాలు ఎక్కువగానే అని చెప్పుకోవచ్చు అలాగే దైవబలం కూడా ఖచ్చితంగా పెంచుకోవాలి అలాగే వీలైతే కనుక ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది మకర వారు కూడా ఈ మూడు నెలల పాటు ఇది కాకుండా వీరికి ఇంట్లో పెద్దవాళ్ళు లేదండి చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పాలి అలాగే ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు ఎన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇంకా వారు ఈ రాశి కూడా వేయస్థానంలో శని ఉండడం చేత శని ఎప్పుడైతే వేయస్థానంలో ఉన్నాడో నిద్ర చాలా తక్కువగా పడుతుంది అలాగే డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది అనుకోకుండా మీరు ఎవరికైతే డబ్బులు ఇస్తారో వారు వెంటనే తిరిగేవారు కూడా సో మీ అమౌంట్ కూడా బ్లాక్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగానే అని చెప్పుకోవచ్చు అలాగే వేయస్థానంలో గురువు నుంచి ఉన్నాడు కాబట్టి దైవబలం దైవానుగ్రహం కూడా తక్కువగా ఉంది కాబట్టి దైవబలం పెంచుకోవాలి తీర్థయాత్రలు చేయాలి దైవ దర్శనం చేసుకోవాలి గురువు దర్శిస్తే చాలా మంచిది శ్లోకాలు అష్టోత్తరాలు మనకి ఏవైతే వస్తాయో అవి నేర్చుకోవడం లేదంటే పఠిస్తే చాలా మంచిది లేదంటే విన్నా కూడా చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అలాగే వీలైతే కనుక ప్రతి గురువారం ఉపవాసం అంటే చాలా మంచిది అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే ఈలినర్శన్ ఎఫెక్ట్ కూడా తొలగిపోతుందని చెప్పొచ్చు అలాగే ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు ఎనిమిది విధాల మంచి చేకూరుతుంది ఇంకా ఆఖరిగా మెయిన్ రాశి ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే రాహుకేతులు పరిపూర్ణంగా బాగున్నారు అలాగే గురువు శని కూడా లాభస్థానంలో అత్యద్భుతంగా ఉన్నారని చెప్పవచ్చు కాబట్టి విద్యారంగం అలాగే క్రీడారంగం అలాగే రాజకీయ నాయకులు ఈటీవీ యూట్యూబ్ పత్రికా రంగం సినిమా రంగం మూవీ రంగం వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే శుక్రుడు కూడా స్వస్థానంలో ఉన్నాడు అందు గురించి ముఖ్యంగా మెయిన్గా ఏంటంటే దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండడం చేత అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులకు ఉద్యోగం అలాగే ఉద్యోగస్తులకి మంచి పేరు అన్నీ కూడా ఉంటాయి అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి అలాగే ముఖ్యంగా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటే రావాల్సిన బాకీ లోసులు అవుతాయి అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయని అని చెప్పుకోవచ్చు ఒక మంచి వార్త మీకు ఊరట లభిస్తుందని చెప్పచ్చు అలాగే ఈ వారం రోజులు ఇంకా బాగుండాలంటే మీరు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది ఇవండి ఈ వారం ద్వాదశ రాసుల ఫలితాలు ఇలా ఉన్నాయి మళ్ళీ వచ్చే వారం ద్వాదశ రాసుల ఫలితాల్లో కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం